అగస్టీన్. 354 సంవత్సరంలో ఉత్తరాఫ్రికాలోని తగస్టి అనే స్థలంలో ప్యాట్రిక్ మేనికా అనే దంపతులు జన్మించింది. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగిన వాడు. అయితే ఇతని తల్లి అయిన మేనిక రక్షించబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆశించి ప్రార్థించేడిది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించాను. మంచి విద్యావంతుడు, పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకున్నాను. కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయమును పాడు చేసుకున్నాను. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉండినందున చాలా అపవిత్రమైన జీవితమునకు అలవాటు పడాను. కనుక బైబిల్ను తృణీకరించాను, క్రీస్తును కొట్టివేశాను. ఆయన తల్లి అయిన మేనిక తన కుమారుని జీవితం మార్చవలెనని కన్నీటితో ప్రార్థించేడిది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహాసించి ఒక పని పిల్లతో అక్రమ సంబంధం పెట్టుకుని అనేక సంవత్సరముల రోత జీవితమును జీవించాను. అయితే ఎటువంటి సమాధానమును, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు కుమిలిపోతూ రక్షణ మార్గమును ఎదుగుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపం నుండి విడుదల పొందగోరి విఫలుడాయను. ఒకరోజున ఒక భిక్షగాడు సంతోషముతో నవ్వుకోవడం చూసి, నాకంటే అతడే మెరుగుగా ఉన్నాడే అని ఆశ్చర్యపడాను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి వద్దకు అతనిని తీసుకుని వెళ్ళగా, ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి, దాని అంతమును గురించి సువార్త లేఖనములలో కొన్ని భాగనములు ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా, అగస్టిన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టాను. అలాగను ఒకరోజు ప్రార్థించుకుని చుండగా పరిశుద్ధ గ్రంథం తీసుకుని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరం వినెను. అతడు బైబిల్ తీసి చదువగా, మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రీస్తుయేసును ధరించుడి అన్న వాక్యముపై అతని దృష్టి పడెను. Ephesians 4:22-24 చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనసు పొందాను. 388 సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిసం పొందాను. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరును. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనంలోను, ప్రార్థనలోను ఎదుగుచుండెను. 395 సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకుని బిషప్గా అభిషేకించబడిను. మంచి ప్రార్థనాపరుడిగా, కార్యనిర్వాహకుడిగా, ప్రసంగికుడిగా పేరు పొందాను. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను వ్రాశాను. సంఘ సంస్కరణకును, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడాను. ప్రారంభ క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడాను. రక్షణ క్రియల ద్వారా కాదు, కృపదారని అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించెను. 431 సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణం చేరుకున్నాను పరిశుద్ధుడని అగస్టిన్. అగస్టిన్.